एपी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रवेश नवरत्न राष्ट्र अभिवृद्धि साध्यमवल निजकवर्ग एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी पे नेलूर जिला दगदर्ति मंडल में नवशक पेदल इने कार्यक्रम कब्धिदारमएलए रामिरेड्डी इंटेस स्थला पंपणी ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో అన్ని రంగాలు అన్ని వర్గాలు అభివృద్ధితో ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి మహోత్తర పథకాలు అమలు కావడం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని, కుల మత ప్రాంతాలకు తావు లేకుండా అందరికీ పథకాలు అందించాలన్నదే జగనన్న ముఖ్య ఉద్దేశమన్నారు. త్వరలో మిగిలిన వారందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేయడమే కాకుండా ఇల్లు కట్టుకునేందుకు కూడా పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు, తాళూరి ప్రసాద్ నాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదవాళ్ళు ఇల్లు ఉన్నాయంటే ఆయన కృషి జగన్మోహన్ రెడ్డి గారి పోయి తెచ్చింది. కట్టుకుని బాగా ఏడ ఉన్నాము, అందరూ గడిచేస్తారు. అలాగే శాంక్షన్ లెటర్ రెండు ఒకేసారి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. మొట్టమొదటి ఈరోజు మనందరికి సంతోషదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం తీసుకోవడం ఎంతో సంతోషం. ఇప్పుడు మేము ఈ ఎడమ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు 10 గ్రామాలు ఇచ్చాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఉడవపాల గ్రామంకి వచ్చి ఆయన చేతుల మీదుగా మీరు తీసుకోవడం ఈ మహిళలందరికీ చాలా అదృష్టం. మరి ఈ అవసరాలు తీర్చుకున్న తర్వాత బ్రతకడానికి కూడా కనీస అవసరాలు ఒక గృహం ఇల్లు ఖచ్చితంగా ఉండాలి. ఈ కనీస అవసరాల్లో గృహం ఒకటి. మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా మనకు ఒక కోరిక ఏముంటుందంటే ఒక సొంత ఇల్లు ఉంటే ఏదో మనం ఈ బాడిగ బాధలు ఈ శ్రమ లేకుండా బ్రతకొచ్చుని ప్రతి ఒక్క మహిళామణికి సోదరము కూడా ఉంటుంది. ఉద్యోగస్తులైతే కూడా మనం ఎంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ కూడా చివరిలో ఒక ఇల్లు కట్టుకుందాం అనేది ఒక ఆశ రైతుకైనా ఎవరికైనా కూడా ఇల్లు అనేది ఒక ఆశ. బాగా చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకని ఒక మామయ్యగా మీ అబ్బాయికి నేనుంటాను, మీ అమ్మాయికి నేనుంటాను అని ఈరోజు అక్క తమ్ముడు చెల్లెమ్మ అందరూ కూడా ఒక మంచి భరోసా ఇస్తానన్నారు జగనన్న. అమ్మా మీకు ఇంటి స్థానం ఇవ్వచ్చు, లేదా చేతని ఇవ్వచ్చు, ఆస్తిగా ఇవ్వచ్చు, పెన్షన్ ఇవ్వచ్చు, కానీ వీటన్నిటికంటే గొప్పదేంది? విద్యాదానం. ఈరోజు మీ పిల్లవాడు చదువుకుంటే ఇటువంటివన్నీ కూడా రేపు ఒక మంచి ఉన్నత స్థాయికి పోతే మీ కుటుంబాలు బాగుపడతాయి. అటువంటి విద్యాదానం ఈరోజు జగనన్న ఇస్తున్నాడు. అందుకే మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకోండి, ఉన్నత స్థాయికి వచ్చేటట్టు చేయండి. అప్పుడు మీ కుటుంబమే కాదు పక్క కుటుంబం మీ భూమి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈరోజు జగనన్నని మీరు ఆశీర్వదించండి. ఆయన ఉన్నన్ని రోజు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మీ దీవెనగానే ఆయనకి ఇవ్వండి. తప్పకుండా మీకు మంచి చేసే ముఖ్యమంత్రి, చెప్పిన మాటకి కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి మన జగనన్న. ఏవైతే వాగ్దానాలు చేసే అన్ని కూడా నెరవేర్చే వ్యక్తి జగనన్న. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి మోసం చేసే వ్యక్తి అయితే మాత్రం కాదు. అందుకే ఈరోజు మీకు ఆ నమ్మకం ఉంచబట్టే మన జరిగిన ఎలక్షన్స్ జగనన్న మీద తప్పకుండా చేస్తాడు అని అక్కడ మాట నమ్మబట్టే జగనన్నని 151 సీట్లతో గెలిపించి అఖండ విజయాన్ని ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత అయితే మీది అక్కడ మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేస్తారు, తప్పకుండా మీకు మంచి చేయడానికి మేమంతా కూడా ఇప్పుడు మీకు అడగలుగుతాం. అదేవిధంగా నగరత్తి మండలం, నగరత్తి మండలం ఈరోజు ఇక్కడ ఎంతో అభివృద్ధి కాబోతా ఉంది.
జగదత్తి మండగం ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ కాబోతా ఉంది. ఒక ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఆటోమేటిక్ గా మనకి ఈ ప్రాంతం అంతా కూడా భూమికి వ్యాపి పెరుగుతాయి. అదేవిధంగా మీకు అందరికి పరువు దక్కుతాయి. మీ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు ఆర్థికంగా బలపడేదానికి అవకాశం ఉంటుంది. అందుకే జగదత్తి మండగంలో ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏపీఐసిసి గ్రాంట్స్ అక్వైజేషన్ చేస్తారు. అంతా కూడా అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతం బాగా అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఇక్కడంతా కూడా కాబోతా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మీకు ఈ కంపెనీసే కాదు ఈ ప్రాంతం కూడా సస్యశ్యామం కావాల్సిన అవసరం ఉంది. డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. రైతాంగానికి కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి సాయశక్తిగా మేమంతా కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా మీకు సంబంధించి ఈ మండగానికి ఒక మంచి నాయకుడు మన ప్రసాద్ నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించి మన వెంకట సుబ్బన్న ఉన్నారు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా వెంకట సుబ్బన్న గాని ప్రసాద్ నాయుడు గారు కానీ అడగండి. మీ పనులన్నీ కూడా చేసుకోండి. ఒకవేళ కాకపోతే మీరు తప్పకుండా మాకు కావాలి పక్కనే ఉంది కాబట్టి మేము వస్తే తప్పకుండా మీకు ఎప్పుడు కూడా సేవ చేసే దానికి మేమంతా కూడా మీకు ఉంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా స్పందన మనం కూడా ఎందుకు చేయకూడదు. ఈరోజు ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి అతను నాకు 40 సంవత్సరాల అనుభవం అంటాడు కానీ చేసింది శూన్యం. కానీ ఈరోజు జగనన్న 2 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకి అందిస్తా ఉన్నాడు. వాటన్నింటి చూసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మనం కూడా చేస్తే బాగుండని ఈరోజు ఆలోచిస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పథకాలు పెట్టి ప్రజలకు మంచి చేశాడో ఆ పథకాలను ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా ఈరోజు జగనన్న చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తా ఉన్నారు. మన రాష్ట్రాలే కాకుండా కేంద్రం కూడా గమనిస్తా ఉంది. కాబట్టి అటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉంటాం మనందరి అదృష్టం. అదేవిధంగా మా నాయకుడు కూడా మాకు జగనన్న వాడు చెప్పాడు ఇక్కడ ఏ పనైనా సరే ఏ పథకమైనా సరే ప్రతి ఒక్క పేదవాడికి అందజేసే బాధ్యత మంది మనం తీసుకోవాలా. అక్కడ పార్టీలు కులాలు మతాలు చూడద్దు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలా. అందుకే ప్రతి ఒక్కరికి మా వాలంటీర్స్ అదేవిధంగా మా సచివాలయ సిబ్బంది ఎంతగా